హాయ్, బాగున్నారా? ఈరోజు నేను రవ్వ లడ్డు చేస్తున్నాను. కృష్ణుడికి ఇష్టమైన ఐటమ్స్లో రవ్వ లడ్డు కూడా ఒకటి అన్నమాట. ఈరోజు 5 ఐటమ్స్ చేయాలనుకున్నాను కదా, అందుకని రవ్వ లడ్డు కూడా చేస్తున్నాను. మా కృష్ణుని చూసారా, నేను ఇక్కడ వంటగదిలోనే ఒక చిన్ని కృష్ణుని పెట్టి తులసి పారిజాతాలతో పూజ చేశానన్నమాట. పక్కన దీపం పెట్టాను, ఇక్కడే వంట చేసేసుకుంటూ కృష్ణుని చూస్తూ చేసేస్తూ ఉన్నానన్నమాట. నాకు చాలా ఇష్టము కృష్ణాష్టమి, కానీ ఎప్పుడు ఇన్ని ప్రసాదాలు చేయలేదు. వెన్న మాత్రం నైవేద్యం పెట్టేదాన్ని, లేకపోతే పెరుగు లాంటిది, లేకపోతే అటుకులు పెట్టి నైవేద్యం పెట్టేదాన్ని. ఈరోజు కొంచెం ఓపిక ఉంది, అందుకని చేద్దామని డిసైడ్ అయిపోయాను. రవ్వ లడ్డుకు కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు, కిస్మిస్సు, కుంకుమపువ్వు వేసిన పాలు, నెక్స్ట్ 1 కప్పు రవ్వకి 1.5 కప్పు దాకా చక్కెర. అంటే షుగర్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, దాన్ని బట్టి అన్నమాట. ఫస్ట్ బాండీ పెట్టేశాను, ఆవు నెయ్యి వేసుకోవాలి. ఆవు నెయ్యి వేసి, ఎందుకంటే నైవేద్యంగా ఏదైనా మనం చేసేటప్పుడు మాత్రం ఆవు నెయ్యి ఉపయోగించాలి, అందుకని నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్ ఫస్ట్ వేయించేసి పక్కన ఉంచేసుకుందాం. చాలా ఈజీగా చేసుకోవచ్చు రవ్వ లడ్డు. నేను ఎక్కువ క్వాంటిటీ చేసేటప్పుడు, అంటే వినాయక చవితి ప్రసాదము, సాయిబాబా గుళ్ళు ప్రసాదము ఇట్లా ఇచ్చేటప్పుడు, ఎక్కువ మందికి నేను చేసేటప్పుడు ఇలా రవ్వ లడ్డు ఎక్కువ ఇంట్రెస్ట్గా చేస్తాను. ఎందుకంటే తొందరగా మనం ఈజీగా చేయొచ్చు, తొందరగా కూడా చేయొచ్చు. అందుకని పైగా ఏమో నా చేతితో మంచిగానే కుదురుతోంది ప్రస్తుతానికి. నేను అలా ఎక్కువ క్వాంటిటీ చేసేటప్పుడు రవ్వ లడ్డు మాత్రం చేసిస్తానన్నమాట. అంటే వినాయక చవితి ఇక్కడ మాకు కాలనీలో పెడతారు కదా, అప్పుడు మనం 40-50 మందికి ఇట్లా ప్రసాదం చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మనము రవ్వ లడ్డు కానీ, శనగలు కానీ ఇట్లా చేసేయచ్చు, పులిహోర కానీ, ఇలాంటి ఐటమ్స్ మనం కొంచెం కష్టపడ్డా ఒక 10 మంది తినేటట్టు ఇవ్వడానికి బాగుంటుందన్నమాట. అప్పుడు 11 రోజులు చేసినప్పుడు వినాయక చవితి సంబరాలు, మనం 1 రోజైనా 2 రోజులైనా నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలాంటప్పుడు ఈ ప్రసాదం ఈజీగా నేను చేసి ఇవ్వడానికి, అంటే నాకు ఈజీ అనిపిస్తుంది మంచిగా నేను అన్ని లడ్లు చేసి ఇవ్వడానికి అన్నమాట. లేకపోతే శనగలు, కొబ్బరి ప్రసాదం చేసిస్తాను అలా అన్నమాట. చూసారా, ఇప్పుడు మనం పప్పులు వేయించేసాము, తీసి పెట్టేసుకొని అదే నెయ్యిలో 1 కప్పు రవ్వ వేసి మంచిగా వేయించేసుకుందాము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి కూడా వేసి మంచిగా వేయిస్తున్నాను. ఆ తర్వాత రవ్వ 1/2 పైగా వేగిన తర్వాత మరీ బ్రౌన్గా రాక్కర్లేదు, మనం పచ్చివాసన అనేది పోయేదాకా నెయ్యిలో వేయించుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది స్వీట్ ఐటెం కాబట్టి మనకు రవ్వ స్మెల్ అనేది ఉండకుండా ఉండాలి. అది నెయ్యి వేసి మంచిగా వేయించుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది అన్నమాట. పచ్చి కొబ్బరి వేస్తే టేస్టీగా ఉంటుంది. కొబ్బరికాయ నైవేద్యం పెట్టేది కాకుండా మామూలుగా కొట్టి పెట్టుకొని ఆ కొబ్బరి వేసుకోవాలి, ఎందుకంటే ఇది నైవేద్యంగా చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు ఎలాచి పొడి వేశాను, పంచదార 1.5 కప్పు పంచదార తీసుకున్నాను 1 కప్పు రవ్వకి. ఇప్పుడు అది నేను డైరెక్ట్ వేసేయట్లేదన్నమాట, కొంచెం మిక్సీ చేశాను. ఎందుకంటే లేకపోతే చక్కగా మనం నవిలేటప్పుడు కొంచెం పంటి కింద పడ్డప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది, అందుకనేసి కొంచెం మనం మిక్సీ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు చాలా బాగుంటుంది, తినడానికి ఈజీగా ఉంటుంది. రవ్వ కొంచెం రవ్వగా ఉంటుంది కాబట్టి చక్కెర కూడా అలా ఉంటే మనకు తినడం కష్టంగా ఉంటుంది. అదే సత్యనారాయణ ప్రసాదం అనుకోండి, అప్పుడు మనం చక్కెర అలాగే కలిపేసేయచ్చు. ఇది మనం రవ్వ లడ్డు చేస్తున్నాం కాబట్టి మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసిన చక్కెర కూడా వేసి మంచిగా కలిపేశాను, అయిపోయింది, బాగా వేగిపోయింది, మంచి స్మెల్ వస్తుంది, నెయ్యిలో వేగింది కాబట్టి. ఈ టైంలో మనం కొంచెం నెయ్యి వేసి నార్మల్గా పప్పులు కలిపేస్తే ఇది సత్యనారాయణ స్వామి ప్రసాదంగా ఇస్తారన్నమాట. ఇప్పుడు దీన్ని మనం కొంచెం నెయ్యి వేసైనా చేసుకోవచ్చు, నెయ్యి కన్నా ఇది పాలు చల్లుకొని రవ్వ లడ్డు చేస్తారు. అలా చేస్తున్నానన్నమాట, అంటే మరీ నెయ్యి ఎక్కువ క్వాంటిటీ తింటే కూడా బాగుండదు కదా, సున్నుండంటే అది నెయ్యి అట్లా బాగుంటుంది. రవ్వ అన్నిటితోటి నెయ్యి సూట్ అవ్వదు అన్నమాట ఎక్కువ వేసుకుంటే, అందుకని దీంట్లో 2 స్పూన్లు నెయ్యి వేశాను, ఆవు నెయ్యి. నెక్స్ట్
పాలు ఇందాక నేను కుంకుమ పువ్వు వేసి పెట్టాను కదా, ఆ పాలు వేసి మంచిగా మిక్స్ చేసేసి ఆ తర్వాత రవ్వ లడ్డూల్లాగా చుట్టేస్తున్నాను అన్నమాట. ఎలాచి ఫ్లేవరు, పచ్చకర్పూరం అన్నీ వేసుకుంటే మంచిగా ఉంటుంది. కొంచెం పాలు చల్లేసి, ఇప్పుడు వేడిగా ఉంది కదా అందుకని కొంచెం చల్లారేటప్పటికి మనం లడ్డు కట్టేసేయాలన్నమాట. లడ్డు చుట్టేసేయాలి, లడ్డు చేసేయాలి. మరి ఎక్కువ పాలు పోస్తే కూడా బాగుండదు, ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఒకవేళ నిల్వ ఉండాలి అంటే అందుకని కొంచెం మాత్రమే హాఫ్ గ్లాస్ పాలు, చిన్న గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ పాలు చల్లుకొని లడ్డూలు చేశానన్నమాట. మా ఇంట్లో అందరికీ ఇష్టం ఇవి, ఎస్పెషలీ మా మామయ్య గారికి. వాళ్ళందరికీ ఇష్టం అన్నమాట, అందుకని మా ఇంట్లో ఇది రెగ్యులర్ ఐటెం. అంటే ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు మనకు ఇంట్లో బొంబాయి రవ్వ కంపల్సరీ ఉంటుంది కాబట్టి అంతే కొంచెం రవ్వ వేయించేసుకొని ఇట్లా చేసేసుకోవచ్చు ఈజీగా.